నాకేం భయం లేదు నేను ఉన్నానుగా వస్త్రం దగ్గరికి చల చల मुंबई महानगर महापुण्यक्षेत्रंगा पेरुगांचिंदी राम मंदिरं भक्तजन संदोहंतो नित्य पूजलतो निरंतर भजनलतो अत्यंत वैभवंगा जरिगे सीताराम कल्याण महोत्सवालतो कलकलिलाडिन ई मंदिरं गत 14 संवत्सरालुगा मूतबड़ी उंदी। मुंबई हाईकोर्ट ई चारित्रात्मक तीर्पुनि ई रोजे प्रकटिंचनुंदी। वीरेंद्र कुमार वीरूभाई अटार मुंबई अंडरवर्ल्ड तो संबंध व्यक्ति राम मंदिरा तिरी तेरचे हक आ मंदरा चंदन कोट्ला रूपये आस्तल अधिकार तनके अवी तनके चंदू पदना संवसरा पोरा वीरूभाई सर ना सर जड्मेंट मोतम विनि फोन करेक्ट ओके सर प्राचीन राम मंदिर के विवाद के संबंध में निचली अदालतों के द्वारा पहले दिए गए आदेशों का इस पुरातनमैन ई राम मंदिरम विवादानिकि संबंधिंचि गतंलो किंदि कोर्टुलु इच्चिन अन्नि तीर्पुलनु हाईकोर्ट परिशीलिंचिंदि। इरुपक्षाल वादनलु विन्न तर्वात आधारालन्नी कूलंकषंगा परिशीलिंचिन अनंतरं वीरूभाईगा पिलवबड़े वीरेंद्र कुमार को आलय प्रवेशमनकु अनुमतिस्तू आ आलयानिकि संबंधिंचिन सकल स्थिर चरास्तुल मीद अतनिकि संपूर्ण हक्कु कलदनी कोर्टु तेलियजेस्तोंदि। नहीं, ये राम मंदिर नहीं खोलने दूंगा। अक्कड वाणि ना प्राणं पोयिना अडुगु पेट्टनि पोनो। जब तक ये रहीम जिंदा है तब तक कोई वहां बैठ नहीं रह सकते। क्या बॉडी है बस ताजमहल चूड़े आग्रा वेलि नी बॉडी चूड़े मुंबई रावाली नीक बॉडी लेदन फील भगवं को बुद्धि को बॉडी अंटे నాకు బుద్ధి లేదనా అంత డైరెక్ట్ గా చెప్పడానికి హమ్ ఆప్ కే కౌన్ బోలే వాలా ఉపర్ భగవాన్ హై నర్మై జై మాతా దీ జై మాతా దీ आओ दोस्त आओ जजमेंट के बारे में सुना था बहुत खुशी की खबर है ये लीजिए दोस्त చేదుగా ఉంది దోస్త్ हाँ दोस्त తీర్పు తీయగానే ఉంది కానీ ఆ రహీం గాడే చేదు మాత్రం అడ్డు పడుతున్నాడు సాల రహీం దోస్త్ శ్రీరాముడు మన దేవుడు
మన గుడిని మనం తెరుచుకుందాం. ఆ రహీం గాడి సంగతి మర్చిపో. నీకు నేనున్నాను. జై మాతాదే, జై మాతాదే. నమస్తే అంకుల్. హా జీతేరావు బేటా, రాత్రికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను, నువ్వు మీ నాన్నతో కలిసి రా. సారీ అంకుల్, రాత్రికి సాయిబాబా గుడిలో భజనకి వెళ్ళాలి. భజనక? మా వాడికి భక్తి ఎక్కువ. ఏంటి కొత్తగా గుడికి వెళ్తానంటున్నావు? గుడికని కటింగ్ ఇచ్చా, మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను. రాత్రికి మంచి ఫిగర్ వస్తుంది. తప్పదు. సరే, ఈ ఆనంద సమయంలో నిన్నొకటి అడగాలనుంది దోస్త్. నువ్వు అడగాలనుకున్నది ఏమిటో నాకు తెలుసు దోస్త్. మా అబ్బాయిని మీ ఎల్లుడుగా చేసుకుందామనేగా. అవును దోస్త్, ఆ భక్తుడికి నా చిన్న కూతురు కరెక్ట్. ఆ ఇది తీయగా ఉంది. ఆ చేతుల్లో ఉన్న గణసావతలు పారేసి చెవుల్లో పూలు పెట్టుకురండి, పూజకు వేళైంది. సార్ ఏంటి సార్ మాకు ఈ టార్చరు? నెలకి 4 సార్లు ఈ పూజలు ఏంటి? మాకు ఆ గెటప్ ఏంటి? ఏమయ్యా గెటప్ కి అంత ఫీల్ అయితే ఉపవాసాలు ఎలా చేస్తారయ్యా? ఉపవాసం ఇదేపటి నుంచి? ఈ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఈ స్కీమ్ కొత్తగా పెట్టారు. మా వల్ల కాదండి. వస్తే దేవుడు పటాల దగ్గర కూర్చుంటారు, లేకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆలోచించుకోండి అమ్మా జానకి. అది అలా దారికి రండి. ప్రణామం సార్. క్యా దోస్త్, ఇంటిని గుడిగా సెక్యూరిటీని పూజారులుగా మార్చావు, క్యా బాత హై? చెప్పాను కదా నా చిన్న కూతురు గురించి, రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ ని పండగ చేస్తుంది, వీళ్ళందరినీ ఇలా తయారు చేస్తుంది. వెరీ గుడ్. నాకైతే దేవాలయానికి వచ్చినట్టుగా ఉంది భాయ్. నాకేమో తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. మరి గుడ్డు గుడ్డించుకోలేదే? మా అమ్మాయి గారు ఇంకా స్కీమ్ పెట్టలేదు. నేను పెట్టిస్తా. బేబీ, ఈయన మీ అంకుల్. నమస్తే అంకుల్. జీతేరావు. తను కిరణ్ శెట్టి, వాళ్ళ అబ్బాయి, నీ ఫియాన్సే. అమ్మాయి ఏంటి అలా వెళ్ళిపోతుంది? సిగ్గు సిగ్గు పడుతుంది. అంకుల్, నేను వెళ్ళి జానకితో మాట్లాడరాను. వెళ్ళు. జానకి, నా దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. పెళ్లికి ముందు ఈ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటేనే నా కాబోయే పెళ్ళం ఫ్రెష్ గా ఉంటుందని నమ్మకం ఉంటుంది. పట్టుకుంటే నలిగిపోయే కొత్త బాంబే డైంగ్ బెడ్షీట్ లా ఉన్నావు. ఫస్ట్ నైట్ కప్పుకుంటానుగా. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. షట్ అప్. ఏమైంది బాబు? పాపం తన మనసులో ఎవరన్నా ఉన్నారేమోనని అడుగుతున్నాను అంకుల్. ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అంకుల్. నీకన్నా బుద్ధిమంతుడు నా కూతురికి ఎక్కడ దొరుకుతాడు? నువ్వు వెళ్ళు బాబు. అలాగే అంకుల్, నేను మాట్లాడతాను. ఐఎమ్ సారీ డాడీ, నేను చేసుకోను. చూడు జానకి, నేను వాళ్ళకి మాటిచ్చాను, నువ్వు అతను చేసుకునే తీరాలి. ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించిన మ్యాటర్. నువ్వేమనుకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నో చేంజెస్, అండర్స్టాండ్? రామా, నాకు పెళ్లి ఇష్టం లేదు. వినిపిస్తోందా? నాకు పెళ్లి ఇష్టం లేదు. నువ్వే తప్పించాలి. అవసరమైతే నువ్వే రావాలి. గ్రేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తమ సరికొత్త మోడల్ సైకిల్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఆ సందర్భంగానే ఈ పోటీని నిర్వహించబోతున్నారు, అది మన హైదరాబాద్ లో. సో ఫ్రెండ్స్, ఈ పోటీలో గెలిచే ఆ లక్కీ ఎస్పెల్ ఎవరో చూద్దాం. ఏంట్రా గెలుద్దామని వచ్చావా? అందుల్లో గొందుల్లో సైకిల్ దొక్కి వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా. ముందు ముందు చాలా డేంజర్ ఉంటుంది. జనాలు నిలబడి చప్పట్లు కొట్టుకో, చప్పట్లు. ఏంట్రా రే మాట్లాడమంటా రే, నిన్నేరా బజార్ కా బచ్చా. రే బజారు బలో పాఠాలు చదివిన సార్ సివి రామన్, నోబెల్ ప్రైజ్ విన్నర్, అది పాస్ట్. ఢిల్లీలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్, వరల్డ్ నంబర్ 1 క్రికెటర్. ఇది ప్రెసెంట్. సందుల్లో సైకిల్ తొక్కిన ఈ రామ్ ఈ రేస్ లో విన్నర్. ఇది ఫ్యూచర్.
మేనేజర్ ఆఫ్ గ్రేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విల్ ప్రెజెంట్ ద గోల్డ్ మెడల్ టు మిస్టర్ రామ్ కంగ్రాట్స్ థాంక్యూ సర్ డియర్ ఫ్రెండ్స్ దేశంలోని అన్ని మెయిన్ సిటీస్ లోను ఈ పోటీ నిర్వహించాం బట్ వన్ థింగ్ రామ్ స్కిల్ చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను ఐ యామ్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్ అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రామ్ ని మా బ్రాండ్ అంబాసిడర్ సెలక్షన్స్ కి సౌత్ ఇండియా నుంచి పంపిస్తున్నానని తెలియజేస్తున్నాను ఐ ఆల్సో కంగ్రాట్యులేట్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ డైనమిక్ బాయ్ యాండి వాడు మీ కాళ్ళ దన్న పెట్టుకుంటాడు చెప్పులు తీసేయండి నాన్న ఒక 1000 ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి 1000 రూపాయలే కదా అడిగాడు ఇవ్వండి చెప్పులు వేసుకోండి దొబ్బుకెళ్తారు